టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనము ఒక మంచి టేస్టీకరమైనటువంటి చక్కని పొడి తయారు చేసేసుకుందామండి. ఈ పొడి నల్ల మినుములతో నల్ల కారం అంటారండి, అదే. ఇది ముఖ్యంగా ఇడ్లీ దోశ అలాగే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి కావలసిన పదార్థాలు, తయారు విధానం చూసేద్దాం. ఎండుమిరపకాయలు ఒక 20, అలాగే పొట్టు మినప్పప్పు అండి, అది ఒక 1/2 కప్పు. ఇలా దబ్బగా ఉండాలి, మామూలు మినప్పప్పు పనికిరాదు ఈ నల్లకారంకి. అలాగే 1 కప్పు ధనియాలు, 1 కప్పు కరివేపాకు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 వెల్లుల్లిపాయలు. ఇలా విడివిడిగా తీసి పెట్టుకోవాలి, పొట్టు తీయకూడదు. అలాగే ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి 1 టేబుల్ స్పూను ఆయిల్, సాల్ట్ టేస్ట్కు తగినంత. ఇప్పుడు ఇవన్నీ మనము ఫ్రై చేసేసుకుందాము. ఎండుమిర్చిని డైరెక్ట్గా వేయకూడదు, ఈ విధంగా తుంచి పెట్టుకోవాలి. అప్పుడే ఆ విత్తనాలు వేగి మనము ఏ రెసిపీ చేసినా చాలా కమ్మగా ఉంటుంది. కాబట్టి తుంచి పెట్టేసేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ విధంగా ఒక పాన్ పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. మంటని మీడియంలోనే పెట్టి ఇవన్నీ మనము ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనము ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసేసుకుందాము దోరగా. ఇవన్నీ ఓపిక్గా మనము ఫ్రై చేసేసుకుంటే అంతే టేస్ట్గా ఈ నల్లకారం ఉంటుందండి. మనం వేయించుకునే విధానం బట్టే ఈ పౌడరు టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్ తీసేసుకొని అన్నీ అందులో వేసేసుకొని చల్లారబెట్టిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇవన్నీ మనము సపరేట్గా ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే ఒకటి ముందు వేగిపోతుంది, ఒకటి లేటుగా వేగుతుంది. కాబట్టి మనము సపరేట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి చక్కగా వస్తుందండి ఈ పొడి, నల్లకారం పొడి. ఇప్పుడు ఈ మిరపకాయలు వేగిపోయాయి, నేను ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మనము కరివేపాకుని ఫ్రై చేసేసుకుందాము. మళ్ళీ ప్యాన్ పెట్టేసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా ఆయిల్ వేసి మనము ఫ్రై చేసుకోవాలి. కొన్ని పౌడర్లకు అయితే ఆయిల్ లేకుండా చేస్తాము. ఈ కరివేపాకును కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని నీడలో ఆరబెట్టేసేసి వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో డస్ట్ ఉంటుంది కాబట్టి. కరివేపాకును కూడా మనము ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిపోయింది, ఇది కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సేమ్ అండి, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఈ ఒక్కొక్కటే ఫ్రై చేసేసుకోవాలి. ఈ మినప్పప్పుని పొట్టు మినప్పప్పు ఉండేది చూసుకోండి. నల్లకారం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది బ్లాక్గా ఉంటుంది కాబట్టి నల్లకారం అంటారండి. ఇవి కూడా అంతే అండి, సేమ్. మంచి బలం అండి ఇవి, మామూలుగా వీటితో గారెలు చేస్తారు, చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత దోశలు కూడా చేస్తారండి. మనము మామూలు మినప్పప్పు వేసి చేస్తాము, వాళ్ళు ఈ పొట్టు మినప్పప్పుతో దోశలు చేస్తారు, చాలా కమ్మగా ఉంటాయండి మామూలు మనం తినే దోశల కంటే. సో ఇది కూడా దోరగా ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఈ పొట్టు మినప్పప్పులో గుండు మినప్పప్పు కూడా ఉంటుంది, అంటే బ్లాక్గానే ఉండాలి, మామూలు మినప్పప్పు కాదండి. అది కూడా వేసేసుకోవచ్చు ఇలా దబ్బగా లేకున్నా కానీ. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకోండి, చాలా చక్కగా వస్తుంది పౌడరు.
అయితే మిర్చి అది మీ కారం చూసుకోండి, కానీ ఇలాంటి పౌడర్లు కారం తగ్గిస్తే టేస్ట్ ఉండదు. కాకపోతే పిల్లలు తినాలంటే కొద్దిగా కారం తగ్గించుకుంటే సరిపోతుంది, కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ధనియాలు ఒక కప్పు వేయాలి, ఇది హాఫ్ కప్పు. సో ఇది కూడా వేగిపోయింది, ఇది కూడా ప్లేట్లోకి తీసేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ధనియాలు జీలకర్ర ఒకేసారి ఫ్రై చేసేసుకుందాము. కప్పు ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కొద్దిగా లేటుగా వేగుతాయి, అందుకని మనము విడివిడిగా ఫ్రై చేసేసుకుంటాము. అప్పుడైతే మనకు నీట్గా వచ్చేస్తుంది పౌడరు. ఇప్పుడు సగము ఫ్రై అయిన తరువాత ఇందులో జీలకర్ర వేసేయచ్చు, లేదు జీలకర్ర కూడా కావాలంటే సపరేట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కరెక్ట్గా మనము ఎంత ఫ్రై చేసేసుకోవాలనో అంత ఫ్రై చేసేసుకుంటేనే కొద్దిగా మాడిపోయినా కానీ టేస్ట్ మనకు డిఫరెంట్గా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పొడులంతా మనము ఫ్రై చేసే విధానం బట్టే ఉంటుంది రుచి. రొటీన్గా చట్నీస్ సాంబార్ అవి కాకుండా ఇది మనము ఆల్ ఇన్ వన్ పౌడర్ అండి. రైస్లో తినచ్చు, తర్వాత ఇడ్లీ దోశ తవ్వా ఇడ్లీ అంటాం కదా, ఆ తవ్వా ఇడ్లీకి కూడా ఈ పౌడర్ వేసేసుకొని చేసుకోవచ్చు. అలాగే దోశ పైన కూడా చల్లుకొని కాస్త నెయ్యి వేసుకొని అలాగా కూడా తినచ్చు. ఇవి కూడా వేగిపోయాయి, ఇవన్నీ ప్లేట్లో తీసుకున్నవన్నీ చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ వేసేటప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇవన్నీ మనము ఈ విధంగా ప్లేట్లోకి తీసేసి పెట్టుకున్నాము. చింతపండుని మనమే డైరెక్ట్గానే వేసేసుకోవాలి, అదేం ఫ్రై చేయకూడదు. ఇవన్నీ బాగా చల్లారిపోవాలండి. నిజంగా ఒక మాట అండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి మీతో నాకు వచ్చిన వంటలు షేర్ చేసేసుకోవడం. ఏదో నాకు తెలిసిన వంటలండి, మా ఇంట్లో మేము చేసే విధానం వంటలను మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఇవి చల్లారనిద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడ్డానికే. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిపోయాయి. ఈ విధంగా ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని బాగా చల్లారబెట్టాలండి, ఎందుకంటే ఇది మనము స్టోర్ చేసే పని కాబట్టి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే మిక్సీ కూడా మనకు పాడైపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి బాగా చల్లారనివ్వండి, ప్యాన్ కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి తీసేసుకొని మనము మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము చింతపండును తీసుకున్నాం కదండి, చింతపండు మరీ ఎక్కువ వేయద్దండి, చిన్న నిమ్మకాయ సైజన్స్ చాలు. మళ్ళీ పులుపు ఎక్కువైపోయినా టేస్ట్ మారిపోతుంది. చింతపండు అలాగే సాల్ట్ అండి, సాల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మనము ఏ పొడి చేసినా కానీ సాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాను. ఓకే చూడండి, మరీ మెత్తగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము వెల్లుల్లిపాయని వేసేద్దాము. వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటాయండి పొళ్ళు. ఇది కూడా ఒక్కసారి మనము మిక్సీ వేసేసుకుందాము. ఎక్కువ వేయకూడదు, జస్ట్ కొద్దిగా వేయాలి. చూడండి మెదిగిపోయింది. ఈ విధంగా వెల్లుల్లిపాయ అక్కడక్కడ ఈ విధంగా వైట్గా కనిపిస్తూ ఉండాలండి, పొట్టు తీయకూడదు, పొట్టు చాలా బలము కాబట్టి. నేను అందుకే రెసిపీస్ చేసేటప్పుడు పొట్టు తీయకూడదు పొట్టు తీయకూడదు అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, రెడీ అయిపోయింది నల్ల కారం పొడి. ఇది ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.